అన్నా నేనేమో కొండందు వెళ్ళగంటున్నానన్నా నువ్వేమో ఎలక తోక కూడా పీకలిపోవు ఆ ఎంటుకి కూడా పీకలిపోయి చంద్రబాబు నాయున్ని నువ్వు అంతా కూడా మొనమో పేడిప్ లేడసా అని చెప్పి అందరూ కూడా జనచ్చి అన్నారన్న ముఖం మీద ఆ పుస్తకం ఏదో నాకు ఇస్తే మంత్రి కింద సుమోటాగా నేను డీజేపీ కలిసి ఒక యాభై ఎఫ్ఐఆర్లో ఏ ఒక అరవై ప్రైవేట్ ప్లేంట్లు కూడా మేము ఫైల్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు కోరుకుని ఓటి మీద తెచ్చేస్తా ఉన్నా అసలు ఏమి చేయలేకపోతే మాత్రం మనల్ని తేడానుకుంటారని నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాము ముందు ఏడు ఇక నీ సబ్జెక్టుకు వస్తే నువ్వు పెద్ద పెద్ద ల్యాండ్లు మింగేసేంత స్కోప్ నీకేడేస్తారా నిన్ను ఎదరు సోమెడో వ్యాపారం కింద పెట్టి వెనకాల రెడ్డి మీద గేమ్ నడుపుతుంది మేము ఒకరికి అంత సీని ఇచ్చేస్తారా నీకు నిన్ను వేల కోట్లు సంపాదించిన సీన్ నీకు ఇచ్చేస్తారా ఒక లోకల్ మినిస్టర్ కదా నువ్వు ఏదో రబ్బర్ స్టాంపు కలగా గన్మన్లు పొక్క ఆ ప్రైవేటు అవి బయటకు తిరుగుతాం ఫంక్షన్ గట్లకి వెళ్తాం రిబ్బన్ కటింగ్లు చేస్తాం అవి కూడా నూడిల్స్ పాయింట్లు మసాజ్ పౌర్లు ఇవి నీ బొతిక్కి అంతకు మించి నీకు ఏం సీన్ ఉందని అడుగుతున్నాను నేను నీకు వేల కోట్లు మింగేసాను సీన్ ఎందుకు ఇస్తారు నీకు నీ చిన్న చిన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమి నన్ను ఆ సినిసేన పిల్లల్ని అని కదా అయ్యి అప్పబ్బా మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు తీసుకున్నటువంటి స్కేములలో నిందలు రాడం తప్ప నీకు వేల కోట్లు ఎంత బాగుందో అంటున్నా వీడియో మధ్యలో ఎందుకు బాగుంటుందరా నేను దాని ఎత్తా పదివేలు కోట్లు నేను తినిస్తారా నేను తినరు ఎంత కాదన్నా సొంత కూల పొడి కట్టి నీ మీద ఏదో బాధ్యత ముద్దు ముద్దుగా అలా సాగదీసి మాట్లాడుతున్నా నీకో మాకో ఇంట్లో ఉన్న వదిలికో నచ్చుద్ది పోలే మా వాడే కదా అని వాళ్ళకి ఎందుకు నచ్చుద్ది అన్నాను నేను నిన్ను ఇలా ప్రెస్ మీట్లు పెట్ట మంత్రిని చేసేది గుర్తుపెట్టుకో నీకు శాఖ లేదు బొక్క లేదు బొచ్చి లేదు నాలుగేదో ఫోటో స్టిల్ లితం కోసం ఉన్న దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ప్లేంట్ మొత్తం మ్యాప్ వేసేదో చూసావో తప్ప నిన్ను ఏ పని వాళ్ళు సేని నీకు రాదురా నీకు రాదు అన్నదే క్వాలిఫికేషన్ అంతకే మంత్రి పదవి ఇచ్చాను నీకు నీకు ఏమన్నా కొద్దిగా మొదటి తెలివితేటలు ఉండి ఉంటే నా మాదిరి నిన్ను తీసి ఎక్కడ పెట్టాలని పెడతాను నేను గుర్తుపెట్టుకో అది అది నీ బొతికేంట్రా అంటే నీకు నెలలో జీతవాళ్ళు ఇస్తున్నారు అనుకున్నా కాదు ప్రజలు ఎత్తున్నారు నిన్ను ఎందుకు అంటే ఆ వైట్ బట్టలే కూడా వాళ్ళే కుట్టించుండరు లేకపోతే నిన్న ఏదో చిన్న స్కామ్ ఏదో ఒక కోటి రెండు కోట్ల వరకు అయితే నీమే పెద్ద విజిలెన్స్ ఉండదు కదా ఏదో పదో ఇరవై దాటి ఏదైనా చేసి చూపించు వేసారెడ్డి గారికి ఫోన్ వస్తుంది ఏంటి సారదాకి వెళ్ళాలి అని సజ్జల నుంచి పోనొత్తది నీ ఒత్తిక నువ్వు రెండు వందలు మూడు వందలు వెయ్యి కోటి నిన్న ఎక్కడ తిన్నెత్తారు నీ పేరు చెప్పి నీ శాఖలో ఉండగా నీతో సంతకాలెట్టి చాలు ఏమైనా తినాలి ఆ క్లారిటీ అయితే నాకు ఉంది ఇక కంటెంట్లోకి వెళ్తే భూ ఆక్రమే నువ్వు చేసుకున్నా నిన్ను పిలక తోగట్టుకుని అలా గుంజేస్తారు రబ్బాయి నీకు తెలుతులేదు నీకు రాజకీయం కానీ నీకు ఆకేదో లీప్ ఏదో ఫ్లవర్ ఏదో తెలితులేదు నీకు నిన్న వాళ్ళ కూరలో కరేపాగలో వాడుతున్నారు అంతే నువ్వు కోపు కదా అక్కడ నాకు సంగీతం అయ్యిదా సచ్చిదా ఇలా పెట్టి సో వ్యాపారం చేద్దాం నీతో చేస్తున్నారు కాబట్టి నువ్వంత గొడ్డలు చింపుకోకు అక్రమాలు నీ ద్వారా జరిగిన నీ మీదగా జరిగినా నీ పరిధిలో జరిగినా నువ్వే బాధ్యుడు అవుతావు అందుకని నీ శాఖలో అవకతవకలో లొక్కలో చిన్న చిన్నపాటి తలకాయ పోట్లు ఏమన్నా ఉంటే ఆ లూజ్ హెడ్స్ అన్నీ ఇప్పుడే క్లియర్ చేసుకో నెక్స్ట్ అలాగే ప్రభుత్వం రాదు నువ్వు ఎంత గొడ్డలు చింపుకున్నా రాదు నువ్వు మాడతా అవినీతి ఏం జరుగుతుంది కొండల్లోంచి తనల్ సేయట్లేదా చిరంజీవి గారు కట్టుకోలేదు ఈ బోకు మాటలు అనవసరం చారిత్రకమైన నేపథ్యం ఉన్నటువంటి ఋషికొండను బోడిగుండు కొట్టడం అన్నది మీ ప్రభుత్వం కాదు మీ పార్టీ ఎంతకాలం ఉంటే అంతకాలం చెరపలేని మచ్చగా మిగిలిపోతుంది ఇది అండర్లైన్ చేసి పెట్టుకుని నేను మాడిది కూడా నీకు ఆన్ రికార్డ్ ఉంటుంది గుర్తుపెట్టుకో జూబ్లీ హిల్స్ అనేటువంటిది ఋషికొండ హిల్ అనేటువంటిది ఒకటి కాదు అర్థమవుతుందా నీకు నీ అమ్మకి పక్కోడు అమ్మకి మధ్య ఆప్యాయత ఒకటి అవ్వచ్చేమో కానీ రక్త సంబంధం ఒకటి అవ్వదు ఇది మాత్రం అండర్లైన్ చేసి పెట్టుకో పక్క ఫ్రెండ్ వాళ్ళ అమ్మను కూడా అమ్మ బాగున్నారని అడుగుతాం మనం కానీ మన తల్లి తిడితే పడతాం మన తల్లి కొడితే పెడతాం అమ్మ కొట్టిన తిట్టినా పడం కదా అలాగా అన్ని కొండలు కొండలు కాదు ఈ ఇంగిత జ్ఞానంతో బతుకు ఋషికొండకు నేపథ్యం ఉంది దాన్ని ప్రజాప్రయోజనార్థం మనం చేయట్లా విజయవాడలో టనల్ వేశారంటే ఆ టనల్ అనేటువంటిది అటు నుంచి ఎనిమిది ఎనిమిదిన్నర కిలోమీటర్ల పైచీలకు ఆ ఆ ట్రావెల్ టైంని సేవ్ చేస్తుంటే అప్పుడులో రావు గారు లాంటి వ్యక్తులు ఎవరో దానికి రూపకల్పన చేసి ఉంటారు దాన్ని అమలు చేశారు అప్పుడు ప్రభుత్వాలు ఇక్కడ లగ్జరీ రిసార్ట్ ఎవడ అడగట్లా ముఖ్యమంత్రి కొంప ఎవడ అడగట్లా అది ప్రజా ప్రయోజనార్థం ఎందుకైంది ఋషికొండను ధ్వంసం చేసి మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు మనం ఇచ్చేటువంటి మేలు ఏంటి వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దీస్ నాలుగు బిల్డింగ్లు కడితే నాలుగు బిల్డింగ్లే కట్టుకోమని చెప్పి సుప్రీంకోర్టు కూడాను ఎదవే కష్టాలు చేసి బోడుగుండి చేసినటువంటి ప్రాంతంలో వద్దర బాబాయ్ అంతకుముందు ఏదైతే టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేతిలో ఉన్నటువంటి ల్యాండ్ ఉందో అందులోనే కట్టుకోమని చెప్పారు మీరు ఎన్ని గుడ్డలు చింపుకున్నా ప్రజల్ని ప్రతిపక్ష నాయకుల్ని ఆంక్షల మధ్య రుషికొండకి తీసుకెళ్తున్న దాని వెనకాతలే మీ ట్రాన్స్పరసీ సామాన్యమైన సాధారణమైన ప్రజానీకానికి కూడా అర్థమైంది గుడివాడ అమర్నాథ్ నువ్వు ఇంకో వంద ప్రెస్ మీట్లు పెట్టినా అనకాపల్లి టు విశాఖపట్నం మీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పుపుచ్చే సమర్థత శక్తి నీకు కానీ నీకు వెనకాత్ర ప్రెస్మిటీ పేపర్ రాసి ఇచ్చేటువంటి మీ డాడీకి కానీ లేవు డాడీ అంటే చంద్రబాబు డాడీ కాదు సజ్జల్ డాడీ మీ అందరికీ ఒకడే కామన్ డాడీ ఉంటాడు వైఎస్ఆర్ సిపిలో సజ్జల్ డాడీ సజ్జల్ డాడీ సజ్జల్ భార్గవకే కాదు భార్గవ రెడ్డికే కాదు మీ అందరికి కూడా డాడీ ఆ డాడీ చెప్తేనే మీరు మాడాలి తప్ప ఇండివిజువల్ మీ బతుకులు నువ్వు ఎప్పుడైనా ఓపెన్ నువ్వేరా మీ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఏమైనా ఉంది నాకు తెలియతే ఎవరు ఏది మాట అన్న వాట్సాప్లో మెసేజ్ వస్తుంది చదువుకుంటారు ఆ కంటెంట్ బట్టి పాప పని లేదో లాంటి వాళ్ళు కొంత ఏదో ఎక్స్ట్రా డెవలప్మెంట్ చేసి మాడతారు నీకు అది కూడా లేదు కాబట్టి మక్కి మక్కి నీకు వచ్చిన ముదు మాటలతో మొదల మాటలతో అయ్యే మాడకుండా వెళ్ళిపోతావు నీ వీడియో అంతా ప్లే చేసి ఓపిక లేదు రుసుకొండ కంటెంట్ గా పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి చేసిన ఆరోపణలు కానించి నీ మీద పెద్ద స్థాయి ఆరోపణలు ఏమన్నా ఉన్నాయి అంటే ఆటలకి సంబంధించి నువ్వే ఆ లూజ్ హెడ్స్ టైడ్ చేసుకో రింటికి సెట్ రావడైపోతావు శివరాగర్కి అయ్యే శ్రీలక్ష్మి అంటే పరిస్థితులు నీకు తీసుకొస్తాడో నీకు అర్థం అవ్వట్లేదు మనోడి నేపథ్యమే ప్రభుత్వ అధికారులని బ్యూరోక్రాట్లని సహచర మంత్రులని ఎమ్మెల్యేలు తొంత తండ్రికి కూడా అవినీతి మచ్చలు అంటించినటువంటి చరిత్ర మీ ఓడిది నువ్వేమీ మినహాయింపు కాదు బాతు బచ్చిన వాళ్ళు ఆడేటువంటి ఆటలో అందుకు నువ్వు ఎక్కువ తెలుసు అనుకుని ఆ లేదో వాళ్ళేదో నీకుంపకొస్తా ఏదో నాలుగు పార్టీలు పిలుపుతుంటే నేను అక్కడ ఉన్న రెడ్డి ఒకటే నీ భ్రమంలో తప్ప ఏమి ఉండదు అని పిచ్చినా కూడా వాళ్ళ వాళ్ళ రాజకీయ ఈక్వేషన్సే వేరేగా ఉంటాయి అవి అర్థం చేసుకుని కూరలో కరేపాకు అయిపోకుండా మళ్ళీ చివరిలో వచ్చి కాపులకు అన్యాయం జరిగిందని నువ్వు ఏదో రోజు పెడతావు నువ్వు ఏదో ఒక రోజు కోపలు జగన్మోహన్ నిర్ణయం చేయడం దశ మీట్ అయితే పెడతావు నీకంటే ఎగిరి ఎగిరి పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారా పాలిటిక్స్లో నేను జాగ్రత్త నీకు ఎక్కువ టైం కేటాయించిన వాళ్ళు స్వాతంత్ర దిన శ్రీం క్యాకాల బ్యాటింగ్లో చాలామంది ఉన్నారు లైన్లో ఓకే టేక్ కేర్ గుడ్ నైట్